నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కన్నుల విందుగా కొనసాగుతున్నాయి. ప్రతిరోజు ఉదయం రాత్రి స్వామి అమ్మవార్లను వివిధ సుగంధ రకాల పుష్పాలతో అలంకరించి వాహన సేవలపై ఊరేగించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు స్వామివారు హనుమంత అవతారంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని వజ్ర వైడూర్యాలు, వివిధ రకాల సుగంధ విరజిల్లే పుష్పాలతో అర్చకులు, వేద పండితులు, వేద మంత్రాలు, వేద పారాయణులు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఈవో భాస్కర్రావు, ఆలయ సిబ్బంది, భక్తులు, స్థానికులు పాల్గొన్నారు.